హరీష్ రావు గారు, మీ ప్రభుత్వ హయాంలో మహిళల గురించి పట్టించుకొని మహిళలను అణచివేసిన మీ కేసీఆర్ నాయకత్వం మీరు పనిచేసి ఈరోజు మహిళల పట్ల అపారమైన ప్రేమను కురిపిస్తూ ఈ ప్రభుత్వం పైన విమర్శ చేయడాన్ని మానుకోవాల్సిందని కోరుతా ఉన్నా. మీ ప్రభుత్వ హయాంలో మహిళలకు కనీసం మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించలేని సందర్భం, మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిన సందర్భం, అభయస్థాన్ని ఎత్తివేసినటువంటి సందర్భం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతున్నాం. ఈరోజు బతుకమ్మ చీరలు ఇచ్చిన చెప్పని గొప్ప చెప్పుకుంటున్న హరీష్ రావు గారు, తెలంగాణ అక్క చెల్లెమ్మలకు తెలుసు మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలు పాత సామాన్లకు లేదా బెదురు పక్షుల కోసం కట్టినటువంటి సందర్భం పైన మర్చిపోయేదా? మీరు దారి వెళ్ళినప్పుడు చూసినటువంటి సందర్భం తూకం కొద్దీ కొన్నటువంటి చీరలు బతుకమ్మ చీరలు పేరు ఇచ్చినటువంటి మీరా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మాకు మహిళల పైన మేము చూపుతున్నటువంటి అపారమైన ప్రేమ, వారి గౌరవం, వారి మహిళా సాధికత, వారిని ఉన్నతంగా గౌరవించుకోవాలని చెప్పి మేము చేస్తున్న కార్యక్రమాలపైన మీరు ఈరోజు విమర్శించేదనుకుతా ఉన్నా. ఈరోజు మా ముఖ్యమంత్రి పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ బస్సులో ఆడతల్లులకు ఉచిత ప్రయాణం ఈరోజు చేపిస్తున్నాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా అందజేస్తున్నాం. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాము. ఈరోజు మహిళా తల్లుల పేరిట హెల్త్ డిజిటల్ కార్డు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాము. ఇందరం ఇళ్ళు కూడా వచ్చేటివి మహిళా తల్లుల పేరు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు మహిళా తల్లులైనటువంటి ఆదివాసీ బిడ్డ అయినటువంటి సీతక్కకు, బీసీ బిడ్డ అయినటువంటి సురేఖకు ఈరోజు ఇద్దరికి మంత్రిత్వం ఇచ్చి మీకు గౌరవించుకున్న సందర్భం. ఇలాంటి పరిస్థితి ఈరోజు ఆడతల్లులకు మహిళా తల్లులకు రేవంత్ రెడ్డి గారు సర్కారు దక్కుతున్న గౌరవాన్ని చూసి ఈర్ష్యాభావంతో మాట్లాడుతున్న మీరు, ఇంకా మీ పక్కన కేటీఆర్ గారు ప్రతినిత్యం ఆడతల్లులను తూలనాడుతూ వారిపై వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి కేటీఆర్ పక్కన కూర్చుని మాట్లాడి మాట్లాడని అడుగుతున్నాం. మాట్లాడు కేటీఆర్ గారు మాట్లాడిన మహిళల గురించి కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు మీరు చూపి వినలేదా? గమనించలేదని చెప్పంటున్నా. మీరా శుద్ధులు చెప్పేదాన్ని ఈరోజు. ఈరోజు మహిళలను ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళా తల్లుల్ని రాణులుగా చూడాలని, మహిళా తల్లుల్ని లక్షాధికారులు మార్చాలని చెప్పండి. పావులు వడ్డీకి రుణాలు ఇచ్చిన ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు చేసింది అన్నాడు. మీ అభయస్థం 60 సంవత్సరాలు దాటిన తర్వాత 1 రూపాయి మీరు, 1 రూపాయి మేము, 60 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తా ఉంటే మీ ప్రభుత్వం వచ్చినాక అభయస్థాన్ని ఎత్తివేస్తారు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళా తల్లుల్ని కోటీశ్వరాలుగా మార్చడాని కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఇస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి ద్వారా 125 రకాల స్వయం ఉపాధి ముందుకుపోతుంటే బ్యాంకుల ద్వారా రుణాలు పిచ్చేందుకు ఏర్పడిస్తున్నాం. ఈ విధంగా మహిళా సంఘాలను మళ్ళీ యాక్టివ్ చేసి మేము మహిళా తల్లును మహిళా సాధికతలో మహిళలు కోటీశ్వరులు చేసేటువంటి కార్యక్రమంలో మేము ముందుకు పోతా ఉంటే ఈరోజు కళ్ళబొల్లి కపట ప్రేమను ఒలగబోతున్నటువంటి హరీష్ రావు గారి ఆలోచన విధానాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ఈరోజు ఈర్ష్యాభావంతో విమర్శించడాన్ని మేము తీవ్రంగా తప్పడుతా ఉన్నాం. మహిళా తల్లులందరూ కూడా గత 9.5 సంవత్సరాలు మీ ప్రభుత్వ హయాంలో మహిళలు జరిగిన నష్టాన్ని చూసిండ్రు. మీరు ఇదే విధంగా మాట్లాడుతూ పోతుంటే రాబో రోజుల్లో మహిళా తల్లులందరూ కూడా మీకు చిత్తుగా మీకు వ్యతిరేకంగా మీ సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధమవుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.